వల్ల కాలేదు. కనీసం రైతులకి ఇన్సూరెన్స్ ప్రభుత్వం కడితే ఓపరిచ్చాలు వచ్చేటప్పుడు ఇన్సూరెన్స్ అయినా సరే అందే పరిస్థితి ఉండేది. మనం ఉన్నప్పుడు ధైర్యంగా చెప్తున్నాను, ఏ వ్యవసాయ శాఖ మంత్రి వస్తాడు, ఏ సలహాదారుడు వస్తాడు, లేకపోతే ముఖ్యమంత్రి వస్తాడు, వేదిక నిర్ణయించండి. 5 సంవత్సరాల్లో రైతుకు మేమేం చేశాం, 2.5 సంవత్సరాల్లో మీరెంత దగా చేశారు మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. 5 సంవత్సరాల్లో పంట పోతే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం, ఇన్సూరెన్స్ ఇచ్చాం. ఈరోజు వ్యవసాయ పరికరాలు మీరందరూ ఆలోచన చేయండి, సమయం లేదు చాలా చెప్పొచ్చు. కోత కోసుకునే కొడవల నుంచి సమ్ము పెట్టుకునే యంత్రాల వరకు 31 సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళు. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుకి ట్రాక్టర్లు ఇచ్చాము, ఇచ్చామా లేదు ఇది వాస్తవం అవునా కాదా? ఈ 2.5 సంవత్సరాలు ఒక కొడవలి పిడైనా నువ్వు ఇచ్చావా, ఒక పరికరమైనా ఇచ్చావా, ఒక నాగలైనా ఇచ్చావా, ఒక్క వస్తువు అయినా సరే ఈ 2.5 సంవత్సరాలు ఒక రైతుకి నువ్వు అందించావని నేను అడుగుతున్నాను. అందిస్తే చెప్పు, ఏ ఊరిలో ఎక్కడ ఏ రైతుకి ఇచ్చావో చెప్పు. కనీసం 2.5 సంవత్సరాలు ఒక్క పరికరం కూడా ఇవ్వనటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి సంఘం ఏదైనా ఉందంటే తెలుగు రైతు సంఘం. మీకు చాలా బాధ్యతలు ఉన్నాయి, చాలా బాధ్యతలు ఉన్నాయి. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చెప్తాడను, తెలుగు రైతు అధ్యక్షుడు చెప్తాడను, జాతీయ పార్టీ అధ్యక్షుడు చెప్తాడను మనం వెయిట్ చేయవలసిన అవసరం లేదు. అన్ని ప్రాంతాల నుంచి నాయకత్వం వచ్చింది. ప్రతి గ్రామంలో ఉన్నారు, మండలంలో ఉన్నారు, నియోజకవర్గంలో ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు. రైతుకు ఎక్కడ కష్టం వచ్చినా సరే ఈరోజు నిన్నటి నుంచి నాకు శ్రీకాకుళం నుంచి విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి. వర్షాలు లేక నాట్లు లేటుగా పడ్డాయి. ఈరోజు రైతుకి అత్యంత ప్రాధాన్యమైనటువంటిది ఎరువులు, యూరియా డిఏపి అత్యంత అవసరం అంటే ఇప్పుడు నాకు తెలియదు, నేను వ్యవసాయం చేయలేవు. కానీ జిల్లాలో ఎక్కడ చూసినా ఒక్క యూరియా బస్తా లేదు, డిఏపి బస్తా లేదు. రైతు భరోసా కేంద్రానికి వెళ్తే దండం పెడుతున్నారు, పేరుకే రైతు భరోసా కేంద్రం తప్ప ఇక్కడ ఏమీ లేదు, మీ దిక్కును దగ్గర చెప్పుకోండి అని. ఇదా మీ ప్రభుత్వం ప్రణాళిక లేదా? ఈ రాష్ట్రంలో ఎంత వ్యవసాయం పెడతారు, ఈ వ్యవసాయానికి విత్తనాలు ఎన్ని కావాలి, ఎరువులు ఎన్ని కావాలి, ఎంతమంది రైతులకు లోన్లు కావాలి? ఖరీఫ్ సీజన్ ముందే ఒక సమావేశం పెట్టి ఒక ప్రణాళిక ప్రభుత్వం దగ్గర ఉండాలి. కానీ ఈ ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళిక లేదు, ఒక విధానం లేకుండా ఈరోజు రైతులకి తీవ్రమైనటువంటి నష్టానికి గురి చేస్తున్నారు. కాబట్టి మీరు ఎక్కడికక్కడ గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకోండి, లేకపోతే రైతు భరోసా కేంద్రాన్ని ఒక యూనిట్గా తీసుకోండి. రైతుకి ఏది నష్టం జరిగినా ఏరియా లేదంటే మనం వెంటనే ప్లే కార్డులు పెట్టుకొని రైతుకు యూరియా ఇవ్వండి అని 10 మంది మీరు కార్యక్రమం చేయండి, ప్రజలకు తెలియజేయండి. ఆ రకంగా చేసి రైతులకి అండగా దండగా తెలుగుదేశం పార్టీ ఉండాలి, అందులో మీరు ప్రముఖ పాత్ర పోషించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఆఫీసు రైతు ప్రమాణ స్వీకారం అంటే తొండోపతొండాలుగా వచ్చారు, అది రైతు విభాగానికి ప్రాధాన్యత. మిగతా విభాగాలు అయితే ఎంత ఎక్కువ మంది రారు, ఈరోజు చాలా మంది వచ్చారు. దానికి కారణం అంటే రైతు కష్టాల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, బయటికి చెప్పుకోలేకపోతున్నాడు, చెప్పుకుంటే ఏం జరుగుతుందని భయం. అందుకే వారికి మనం తోడుగా ఉండి మనం నిరంతరం వారి పక్షాన ఉండి వారికి సహకారం అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు చేయండి, రాష్ట్ర కమిటీ ఉంది, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా 24 గంటలు అందుబాటులో ఉంటాను. మీ అందరికీ తెలుసు ఏ సమయంలో మీరు చెప్పినా ఏ పని చెప్పినా నా వంతు నేను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా వల్ల కాకపోతే వెంటనే కమ్యూనికేషన్ ఎక్కడ గ్యాప్ ఉండదు, నాకు మీరు చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్పినట్టుగా నేను వెంటనే ఆయనతో చెప్పి ఆయన సలహాలు తీసుకొని సమస్యల పరిష్కారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. కాబట్టి మీ అందరూ ఈరోజు ప్రమాణం చేసి రేపటి నుంచే మనందరూ రైతుల పక్షాన పోరాటం చేసి
ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలు, మనం 2014 నుంచి 19 వరకు మనం ఇచ్చినటువంటి సబ్సిడీ పథకాలు, మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీ, మనం ఇచ్చినటువంటి ఇన్సూరెన్స్ ఆధారాలతో సహా మనం ఏ ఒక్కరు అడిగినా సరే మీరు చర్చించి చెప్పడానికి సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పిలిచిన వెంటనే ఇంతమంది వచ్చారు, మరొకసారి మీ అందరికీ పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. ఆదేశాలను అత్యంత విశ్వాసంతో పాటిస్తూ పార్టీ పట్ల పూర్తి వినయంతో నిబద్ధతతో పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని తెలుగు రైతు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాకు జన్మనిచ్చిన భారతావని సాక్షిగా నీతి నిజాయితీతో నిరాడంబరుగా ప్రజాసేవకు అంకితమవుతాను. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నైతిక విలువలతో కుల మత వర్గ ప్రాంతీయ తత్వాలకు అతీతంగా ఆదర్శవంతమైన సమాజం కోసం కృషి చేస్తాను. ప్రజా జీవితంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పి ప్రజాసేవ ప్రణాళిక, తెలుగు రైతు సిద్ధాంతాలు, నియమావళి అనుసరించి రైతు ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేస్తారు. తెలుగు రైతులు ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ ఆత్మవిశ్వాసంతో పురోగమిస్తూ శాంతి సౌభాగ్యాలతో కూడిన రైతు అభివృద్ధికి నేను మనస వాచ కమ్మున కృషి చేస్తానని మనస్సాక్షిగా దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను. జై హింద్, జై హింద్, జై తెలుగుదేశం.